రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్యత్తే లక్ష్యంగా జనసేన నాయకులు అడుగులు వేస్తున్నారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ పరిధిలోని గురవయ్యసాల గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని జనసేన నాయకులు చేపట్టారు. గ్రామంలోని మురుగ కాలువలు వెంబడి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామాలలో అవగాహన కల్పిస్తూ తమ సొంత నిధులతో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు రహీంబాయ్, జనసేన పార్టీ తోటపల్లి గూడూరు నాయకులు కోసూరు నారాయణ, పవన్ కళ్యాణ్ యువత నియోజకవర్గ అధ్యక్షుడు బోలా అశోక్, చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షుడు కాజర్ అహ్మదుల్లా, హరి, ఖాదర్ బాషా, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో చూస్తే నిధులు లేవు, మరి ఈ నిధులు ఎక్కడ పోతున్నాయో తెలీదు. మరి ఎందుకని నిధులు లేవు? కేటాయించిన నిధులు ఎటుపోతున్నాయి? మరి ఎందుకని మీరు చర్యలు చేపట్టడం లేదు? మరి పంచాయతీల్లో నిధులుంటే మరి ఎందుకు పారిశుద్ధ్యం పనులు కొనసాగించడం లేదు? మేము జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పటికి 4 పంచాయతీల్లో ఇదే విధంగా మేము బ్లీచింగ్ కొట్టి పరిసరాలన్నింటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి అవగాహన సదస్సు విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా ఈ పంచాయతీల్లో బ్లీచింగ్ వచ్చినటువంటి పరిస్థితులు అదేమన్నా అంటే మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని భయపెట్టడం, దౌర్జన్యాలకు దిగడం, అనేక సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. కానీ మేము ఎక్కడా కూడా ఆగిపోయే పరిస్థితి ఉండదు. ఈరోజు ఏదైతే మీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే వాళ్ళ జోబిల్లో డబ్బులు 10 రూపాయలు పెట్టి ఏదైతే వాళ్ళ గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ కొట్టమని చూద్దాం. ఇప్పటి వరకు ఎవరు చేసిన పరిస్థితులు లేవు. కానీ మేము మాత్రం నిస్వార్థంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గ్రామాలలో ఎక్కడ సమస్య ఉన్నా సరే ముందుకు వెళ్లి ఆ సమస్యలపైన పోరాడుతూ ఉన్నాం. అయితే లేస్తే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు విరుచుకుపడుతూ నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేమైతే మిమ్మల్ని దురుసుగా మాట్లాడడం, మాకేందంటే రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్యత్తే లక్ష్యంగా మేము ముందుకు అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా రేపు 2024లో జనసేన, తెలుగుదేశం కలిసి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు 2024 తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు, అదేవిధంగా పంచాయతీలలో అభివృద్ధి అనేక సమస్యలని ఏ విధంగా పరిష్కారం చేస్తామో మీరందరూ చూస్తారు. అదేవిధంగా ఏదైతే జనసేన, తెలుగుదేశం కలిసింది, రేపు 2024లో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుందని తెలియంగానే ఈ వైసీపీ నాయకులకు అందరూ కూడా ఎముకల్లో వణుకుపట్టి అల్లాడిపోతూ అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. మీ ప్రతి విషయం, ప్రతి మాటకి మేము సమాధానం చెప్తాం. ఎప్పుడంటే 2024 ఎన్నికల తర్వాత మీకు స్పష్టంగా అభివృద్ధి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఇకనైనా సరే కళ్ళు తెరవండి. పంచాయతీలలో మురుగునీరు పోక అస్తవ్యస్తంగా ఏదో ఇబ్బందులు పడుతున్నారు, మురుగునీరు పోయేదానికి వసతులు కల్పించండి, పారిశుద్ధ్య పనులు చేయండి అని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి కోరుతూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై భీమ్, జై జనసేన, జై ప్రజాప్రభుత్వం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-1022-3344.